స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్ వేసినటువంటి వ్యూహం ఎలా ఉందంటే ఈరోజు సెకండ్ సాటర్డే, అలాగే రేపు సండే, ఈ రెండు రోజులు కూడా బెయిల్ అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి. సో సిఐడి అధికారులు కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఈరోజు నిన్న అర్ధరాత్రి అనూహ్యంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం, అలాగే అతన్ని నంద్యాల నుంచి విజయవాడకు తరలించడం జరిగింది. అయితే చంద్రబాబు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజంగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారా లేదా అసలు చంద్రబాబు ప్రమేయం ఉందా లేదా అనేది నిజానిజాలు నిర్ధారణ అవ్వడానికంటే ముందు అసలు ఎటువంటి రాజ్యాంగ బద్ధత లేకుండా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అంటూ కూడా టీడీపీ వారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబును మాత్రం బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. అసలు ఈ బెయిల్ సుప్రీంకోర్టులో ఎవరు వాదించనున్నారు అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు. సిద్ధార్థ లూథ్రా అనే వ్యక్తి చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ కేసులో వాదించబోతున్నాడు. ఇతను గతంలో కూడా చాలా కేసుల్లో వాదించి ప్రముఖుల తరపున బలమైనటువంటి వాదనలు వినిపించినటువంటి చరిత్ర అతనికి ఉంది. ఇతని సిద్ధార్థ లూత్రా గురించి ఒకసారి మనం చూసుకుందాం. సిద్ధార్థ లూత్రాకి వికీపీడియాలో ఒక పేజ్ కూడా ఉంది. ఇతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసినటువంటి ఒక స్టూడెంట్గా కూడా ఉన్నారు. అయితే గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్పై దాఖలు చేసినటువంటి క్రిమినల్ కేసులో పరువు నష్టం దావాలో లూత్రా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తరపున కూడా వాదించాడు. ఆ కేసులో కూడా అరుణ్ జైట్లీని గెలిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అమరావతి భూముల విషయంలో కూడా బలమైనటువంటి వాదనలు వినిపించాడు సుప్రీంకోర్టులో. ఆ కేసులో కూడా మంచి రిజల్ట్ చూపించాడు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మన అందరికీ తెలిసిన విషయమే. ఆ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా బలమైనటువంటి వాదనను వినిపించి సుప్రీంకోర్టులో అసలు ఏం జరిగింది, సాక్షులు ఎవరు, నిందితులు ఎవరు, వీళ్ళందరినీ కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కూడా బలమైనటువంటి వాదనలు వినిపించి తెలుగువారందరికీ కూడా సుపరిచితుడయ్యారు సిద్ధార్థ లూత్రా. ఇప్పుడు తను చంద్రబాబు కేసుని టేక్ ఓవర్ చేశారు. ఇంకా చూడాలి చంద్రబాబు ఈ కేసు నుంచి బెయిల్ వస్తుందా లేదా, ఒకవేళ ఈ కేసులో నిజంగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డా లేదా, అసలు ఈ కేసుకి చంద్రబాబుకి సంబంధం ఏంటి అనే విషయాలను కూడా బలమైనటువంటి వాదనలు వినిపించే అవకాశం సిద్ధార్థ లూత్రా దగ్గర నుంచి అయితే మనం రెండు రోజుల్లో చూడబోతున్నాం. సో చూడాలి అసలు ఈ కేసు ఫైనల్గా సిద్ధార్థ లూత్రాకి వెళ్ళిన తర్వాత తను ఎటువంటి వాదనలు వినిపిస్తాడు, ఎంత త్వరగా చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇప్పించగలడు, ఈ కేసు నుంచి ఎంత త్వరగా చంద్రబాబును బయటికి తీసుకురాగలడు అనే అంశాలు ఇంకా రెండు రోజుల్లోనే తెలుసుకుందాం. సో ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే అసలు ఈ చంద్రబాబు అరెస్ట్తో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇది కేంద్రం వైసీపీతో కలిసి ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామానా లేదా నిజంగా ఆ అంశానికి సంబంధించినటువంటి అవినీతి జరిగిందా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది.